హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వర్షాకాలం వచ్చేసిందా, వర్షాలు భలే పడుతున్నాయి. సో చలి కూడా ఎక్కువగా ఉంది కొన్ని ప్లేసెస్లో. సో చిన్నగా డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా వేడివేడిగా తినండిమా, చల్లటిగా చల్లగా ఉన్నవి తినకండి, అన్నిటి మీద కవర్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి, సీజన్ మారుతుంది. సో మనకు రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది చల్లగా ఉంది కాబట్టి. స్నానం చేసి వచ్చిన బయట తడిచి వచ్చిన వెంటనే స్నానం చేయండి, ముఖ్యంగా అన్నిటికంటే. సో చేతులు బాగా కడుక్కోండి, ఓకే. ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా వస్తాయి ఈ సీజన్లో. ఇకపోతే సోప్స్, ఇది కూడా ఎందుకు అడుగుతున్నానంటే, ఏ సీజన్లో ఏ సోప్ అని అడుగుతూ ఉంటారు. ఫ్రాంచైజీలో ఉండే సోప్స్ గురించి చెప్పి చాలా రోజులైందమ్మా. మీకు మీ స్కిన్కి ఏది సూటబుల్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఏ సోప్ అయినా మీరు మామూలు సోప్స్ వాడినా కానీ మార్కెట్లోవి, చేతులు చక్కగా కడుక్కోండిమా. ప్లస్ ఫేస్ వాష్ అంటే అద్భుతము, సోప్ అంటే ఏదో తీసేసేది కాదు. ఫేస్ వాష్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, సోప్ అనేది సాలిడ్ రూపంలో ఉంటుంది. ఒక కెమికల్ వేస్తే లిక్విడ్ అవుతుంది, ఒక కెమికల్ వేస్తే సాలిడ్ అవుతుంది, ఓకేనా. ఇది కాకపోతే సోప్స్ ముఖ్యంగా ట్రిపుల్ బటర్ సోప్మా. ఏ సీజన్లో అయినా భలే ఉంటుంది, కొంచెం డ్రై ఏరియాస్లో ఉండే వాళ్ళకి, ఎందుకంటే లాట్ ఆఫ్ మాయిశ్చర్ ఇస్తుంది, స్కిన్ అని డ్రై అవనివ్వదు. ఇది మీ పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు నేను చూపించే సోప్స్ అన్నీ మీ స్కిన్ పిహెచ్ని మెయింటైన్ చేస్తాయమ్మా. అలానే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి యాంటీ పిగ్మెంటేషన్ సోప్, ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసేది ఇది. అలానే అవకాడో సోప్మా, రెండు సోప్స్ మిక్చర్ అన్నమాట ఇది. సో అవకాడో బేస్తో చేసింది ఈ సోపు. ఇది కూడా ఎవరికైనా సూట్ అవుతుంది, చిన్నపిల్లలకు కూడా వాడచ్చు. 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఎవరికైనా వాడచ్చుమ్మా. అలానే ట్రిపుల్ బటర్ కూడా ఎవరికైనా వాడచ్చుమ్మా, చిన్నపిల్లలకు వాడచ్చు, హ్యాపీగా వాడచ్చు. పిగ్మెంటేషన్ సోప్ వాడకండి చిన్నపిల్లలకి. ఇకపోతే రాక్ సోప్, ఇది ఫ్యాన్సీ సోప్ అని చెప్పాను మీకు. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, తమాషగా ఉంటుంది. ముఖ్యంగా 5 to 10 ఇయర్స్ పిల్లలకి చాలా ఫ్యాన్సీ సోప్ అన్నమాట ఇది. చాలా బాగుంటుంది, స్కిన్ పిహెచ్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. ఇకపోతే ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశామ్మా, పింక్ లోటస్ సోప్ అన్నమాట. లోటస్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసిన సోప్ అన్నమాట ఇది. ఇది కూడా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా సూట్ అవుతుంది, ఎవరైనా వాడచ్చుమ్మా. కానీ 5 ఇయర్స్ నుంచి ఎవరైనా కానీ వాడచ్చు, మరీ చిన్నపిల్లలకైతే వాడకండి. బ్యూటిఫుల్ సోప్మా ఇది. ఈ మధ్య నన్ను ఒకళ్ళు క్వశ్చన్స్లో అడిగారు, మీరు గోట్ మిల్క్ బేస్ వేయరా అని. ఇది యాక్చువల్గా అది. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా పనిచేస్తుంది, డ్రై అవనివ్వదు, మీ స్కిన్ చాలా స్మూత్గా ఉంచుతుంది. సో సోప్ పర్పస్ ఇదే కదా, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇవన్నీ బాగా నురుగు కూడా వస్తాయి. ఇక నురుగు రాని సోప్స్ గురించి చెప్తాను. ఆయిల్ సోప్స్ మా సెపానిఫికేషన్ మెథడ్తో పనిచేసేవి. నేనైతే నా ఫేవరెట్ సోప్ ఆల్మండ్. ఎప్పుడు మైల్డ్ ఫ్రేగ్రెన్స్, దీంట్లో మేము అసలు ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ కూడా వాడము, న్యాచురల్ అరోమా ఆయిల్సే వాడతామ్మా. సో కేక్ లాగా ఉంటుంది ఇది. కాకపోతే ఈ సీజన్లోనే కాదు, ఎప్పుడైనా తడి చేస్తే ఇవి పిసపిస అయిపోతాయమ్మా. కొంచెం డ్రైగా ఉండే దాంట్లో పెట్టుకోండి, అదొక కంప్లైంట్ ఉంది. ఏ సోప్ అయినా మీరు కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటే మరి గుజ్జుగుజ్జుగా అయిపోతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం వాడిన తర్వాత పక్కన పెట్టండి. ఇది ఎప్పుడు సోప్ ఇలా రుద్దకండి అమ్మా, ఏ సోపు కూడా ఇలా రుద్దకండి. చేతిలోకి తీసుకొని ఆ ఫోమ్తో రుద్దండి. ఇవి పెద్దగా ఫోమ్ రావు కానీ మీ స్కిన్ని చాలా ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తాయమ్మా. మంచి క్లెన్సర్స్ చెప్పాను కదా, ప్యూర్ ఆయిల్ సోప్స్ ఇవి, ఏదో ఆర్టిఫిషియల్ వేమో వాడమ్మా. సో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ మధ్య ఒక వీడియో చూశాను నేను, ఒక చిన్న ఒక నిమిషం మాట్లాడతాను, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నానని కాదు. వాళ్ళు ఏంటి అంటే ఒక సున్నిపిండి సేల్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, అసలు సోప్స్ అంతా చాలా చెడ్డవి, ప్రతిదీ కెమికల్లే, ఈ సున్నిపిండి వాడడం నేర్చుకోండి, మా దాంట్లో అసలు ప్యూర్ అంతా ఇంట్లో చేసిన వాటిలో తయారు చేసేదే, మీ స్కిన్ని చాలా శుభ్రపరుస్తాయి, అసలు ఎటువంటి ఎలాగో డ్రై అవనివ్వదు అని చెప్తున్నారు. నిజమేమ్మా, కానీ సున్నిపిండిలో నిజాయితీగా చేస్తే ఏం కెమికల్ ఉండదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కోర్స్గా ఉండకూడదు.
రఫ్గా ఉన్న సున్ని పిండిని తీసి మీరు ప్రతిరోజు కానీ మొహానికి వేసి రుద్దుకున్నారు అంటే తొందరలో మీకు రింకిల్స్ వస్తాయి. ప్లస్ దాంట్లో శనగపిండి బియ్య పిండి ఎక్కువగా ఉందంటే మీ స్కిన్ డ్రై అవుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి మీరు. అంటే నేను వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారని కాదు. ఒకప్పుడు మనం సున్ని పిండిని చేసిన తర్వాత వజ్రకాయం వస్త్రకాయం అంటారు, అంటే మళ్ళీ వస్త్రంలో ఇట్లా అనేవాళ్ళు అన్నమాట. అంటే అంత స్మూత్గా చేసేవాళ్ళు. ఆ సున్ని పిండిని మీరు వాడుకోవచ్చు, ఎందుకంటే పౌడర్ అంత స్మూత్గా ఉంటుంది, అది రోజు కూడా వాడుకోవచ్చు. కానీ రఫ్గా ఉండే సున్ని పిండిని బాడీకి వాడండి, కానీ ఫేస్కి వాడకండి. ఇది నేను ఇచ్చే సలహా అమ్మా, నమ్మిన వాళ్ళు నమ్మండి. ఎందుకు అంటే స్క్రబ్తో రుద్దినట్టే మీ ఫేస్ని తొందరగా డ్రై అవుతుంది, తొందరగా రింకిల్స్ వస్తాయి. ఓకేనా? సో ధరణి సోప్, ఈ సోప్ వచ్చేసి ఈక్వల్ టు ఆల్మండ్ సోప్ అని చెప్పాను, కానీ చాలా మంచి సోప్ మా ఇది కూడా. మీ స్కిన్ పిహెచ్ని మెయింటైన్ చేస్తుంది. దీంట్లో కొంచెం మేము ఈ స్పెషల్ శాండ్ ఒకటి కలిపాము, సో దానివల్ల కూడా ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తుంది. స్క్రబ్ లాగా అని చెప్పను కానీ ఎక్స్ట్రా క్లెన్సింగ్ ఉంటుంది, కొంచెం ఎక్స్ఫోలియేషన్ కూడా ఉంటుంది. మా ధరణి సోప్, దీని పేరు కూడా అదే పెట్టామన్నమాట, మట్టితో చేసాం కాబట్టి ఇది. ఇకపోతే సినమన్ సోప్, ఇదేంటి అంటే యాక్నే ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది మా. యాక్చువల్గా నేను యాక్నే సోప్ ఇస్తూ ఉంటాను గ్రీన్ కలర్లోది, అది కూడా చాలా బాగుంటుంది. కానీ కొంతమందికి డ్రైగా ఉండి యాక్నే వస్తుంది చూడండి, వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మా. మీకు డ్రై అవనివ్వదు మీ స్కిన్ని. సో సినమన్ అంటే చెక్కతో చేసిన ఇది మా, ఇది దాల్చిన చెక్క అంటాం కదా, దాని ఎక్స్ట్రాక్షన్తో చేసిన సోప్ అన్నమాట. చాలా కొద్దిగానే వేస్తాం కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మా. మీకు స్కార్స్ పోతాయని చెప్పను కానీ పింపుల్స్ మరీ అంత ఎక్కువగా రావు, ఓపెన్ పోర్స్కు మంచిది. ఆయిల్ సోపే, కోల్డ్ ప్రాసెస్ సోపే కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. సో ఇంకా చాలా ఉన్నాయి మీకు తెలుసు కదా, గోల్డ్ సోప్ ఉంది, తర్వాత మహాగని సోప్ ఉంది, ఇంకా అవన్నీ ఇంకా చూపించడం లేదు ఇప్పుడు. యాక్నే సోప్ ఉంది, చార్కోల్ సోప్ ఉంది. సో ఇలా అన్నమాట, ఏవైనా కానీ మీ స్కిన్ పిహెచ్ మెయింటైన్ చేస్తాయి. ముఖ్యంగా ఏంటి అంటే యాక్నే సోపు, చార్కోల్ సోపు ఆయిలీ స్కిన్ వాళ్ళకు మాత్రమే మంచివి కదా అని మామూలు స్కిన్ వాళ్ళు వాడకండి, అవి నేను ఇప్పుడు చూపించడం లేదు. గోల్డ్ సోప్ ఎవరైనా వాడచ్చుమ్మా, ఫ్యాన్సీ సోపు భలే ఉంటుంది కానీ నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో వాడడానికి అవసరం లేదుమ్మా. మీకు సాఫ్రాన్ గురించి చెప్పడం మర్చిపోయాను, అది కూడా చూపించలేదు ఇప్పుడు. సాఫ్రాన్ సోప్ అల్టిమేట్, భలే ఉంటుంది. చాలామంది అంటుంటారు మాకు సాఫ్రాన్ పడదు అనేసి, మా సాఫ్రాన్ సోప్ వాడి చూడండి మా, మీకు పడకుండా ఉండేది లేదు. ఎందుకంటే నేను కాశ్మీర్ నుంచి సాఫ్రాన్ని తెప్పిస్తాను, ఏదో పిచ్చి సాఫ్రాన్ వేయమన్నమాట దాంట్లో. ఇలా అమ్మ, ఇకపోతే ఇంకొకటి ఏంటి అంటే ఒక రెండు కొత్త సోప్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నాను. హై ఎండ్ ప్రోడక్ట్స్, మీడియం రేంజ్ కాదు, చాలా కాస్ట్లీ ఉంటాయి. గోల్డ్ సోప్స్ కంటే కూడా కాస్ట్లీ ఉంటాయి కానీ బ్యూటిఫుల్గా ఉంటాయమ్మా మీకు ఆ సోప్స్. బ్రైట్నెస్ కడుగుతున్నారు కదా, సో ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్తో లీకోరైస్ బర్మా పౌడర్ లాంటివి వాడి, నేనే చెప్తుంటాను కదా సోప్ వల్ల అంత రిజల్ట్ ఉండదు అని చెప్పేసి అని. సో దీనివల్ల కొంచెం రిజల్ట్ ఉంటుంది, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. కెమికల్స్తో చేస్తే చాలా ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీ స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి మేము చెయ్యము. ఒక 15-20 డేస్లోనూ ఇంట్రడ్యూస్ చేస్తానమ్మా, బహుశా శ్రావణ మాసంలో. ఇకపోతే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ వీడియో వచ్చిన 3 డేస్ మీకు అన్ని ప్రోడక్ట్స్ మీద 10-20% డిస్కౌంట్ ఇస్తున్నామ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీద. గమనించుకోండి, ఇది నిజ శ్రావణం కాదు, అధిక శ్రావణం కదా. సో నిజ శ్రావణంలో కూడా 3 డేస్ ఇస్తాను, ఇప్పుడు కూడా 3 డేస్ ఇస్తున్నాను. ఈ వీడియో వచ్చిన 3 డేస్ నుంచి మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అన్నిటి మీద ఎక్సెప్ట్ గోల్డ్ లీవ్స్. గోల్డ్ లీవ్స్ మీద మాత్రం ఇవ్వలేను నేను అంత డిస్కౌంట్. మీరు ఎక్కువ తీసుకుంటే అంతో ఇంత దాని మీద కూడా డిస్కౌంట్ ఇస్తాను మా. ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.